ఒంగోలులోని నెల్లూరు బస్ స్టాండ్ వద్ద గల రాజధాని హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస కార్స్పాను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కార్స్పా అధినేత వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయాభిలాషులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కార్స్పా మంచి ప్రజాదరణ పొందాలని మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సింగరాజు రాంబాబు, ఐనాపత్తిన ఘనశ్యాం, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, నత్తల భీమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రిబ్బన్ కిందకి పెట్టన్న. వర్షాలు అధికంగా పడతా ఉన్నాయి. మరి దాని చర్యలు అధికారులను కూడా అప్రమత్తమై ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు సురక్షితంగా చేసేదానికి అన్ని ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఈ సైక్లోన్ విషయంలో అన్ని చర్యలు తీసుకొని ఏ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాల పథకాలు ఈరోజు ప్రజలకు అందుతూ ఉన్నాయి. కేవలం వాటికి అతీతంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా జనం జరిగినటువంటి జగన్ తోడు పథకం చాలా మంచి పథకం. ప్రజలు తీర్చుకునే పరిస్థితి ఉంది. కేవలం తెలుగుదేశం 10 సంవత్సరాలు వేసుకునే వాళ్ళకి పథకాలు ఇచ్చారు తప్ప సామాన్య ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అన్ని రకాలుగా ప్రజలకి చేరువలో ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సచివాలయాలను పెట్టారు. రేపు రేషన్ బియ్యం కూడా ఇంటింటికి కూడా సర్వ జనముల ఫస్ట్ నుంచి ఇంటింటికి కూడా సర్వ చేసేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో మరి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నారు.